హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ప్రతిరోజు కూడా దినఫలాలు కార్యక్రమంలో మీరంతా కూడా పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటుంది అలాగే వారు ఎటువంటి పరిహార పరిష్కార మార్గాలు చేసుకోవాలి అనే విషయాలన్నీ తెలుసుకుంటున్నారు కదా మరి ఎప్పట్లాగే ఇవాటి కార్యక్రమంలో కూడా మనం పన్నెండు రాసుల వారి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అలాగే వారు ఎటువంటి పరిహార పరిష్కార మార్గాలు చేసుకోవాలో మనం గురుగారితో మాట్లాడి తెలుసుకుందాము ఎప్పటిలాగే ఇవాళ కార్యక్రమంలో రెడీగా ఉన్నారు శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంద్యాల గురుజీ గారు శ్రీ గ్రహం మూలం సర్వం జగద్ నామాత్యులు వారితో మాట్లాడి కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం నమస్కారం గురుగారు ఎప్పటిలాగే వాటి కార్యక్రమాన్ని ప్రారంభించండి గురుగారు మా హిందూ ధర్మ ఛానల్ వీక్షించే సర్వ భక్త కోటి కూడాను ఈ రోజుంచి దీని యొక్క నామకరణం దిన శుభ ఫలములుగా మారుస్తున్నాను ఇప్పటివరకు దినపలానే పరిధిలో ఉన్నాం ఇప్పుడు దిన శుభ ఫలములు రాసి రేపటి నుంచి అది కూడా మీకు మారుస్తాను నేను మార్పించే మార్గం చేస్తాను నేను దిన శుభ దీని పేరు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏ రోజుకు ఆ రోజు మా సర్వ భక్త కోటి కూడా వారు వారు చేసేటువంటి ప్రయాణ విషయాలు కానీ కారు కొనుగోలు కానీ కారు ఇంటికి తెచ్చుకునే టయాలు కానీ లేకపోతే వస్తువు కొనుగోలు కానివ్వండి ఒక పెళ్లి చూపులు కానివ్వండి ఒక పెళ్లి నిశ్చితార్థాలు కానివ్వండి గృహప్రేషలు కానీ శంకుస్థాపనలు కానివ్వండి ఇంకా వగైరా వగైరా ఇలా శుభ పరిమాణ కలిగినటువంటివి ఏ రోజు చేయవచ్చు ఆ రోజు నక్షత్రం ఏమిటి ఆ నక్షత్రానికి ఏ నక్షత్ర జాతకులు అంటే మీ పేరు మొదటి అక్షర ప్రకారంగా ఏ నక్షత్రం వస్తుంది లేకపోతే మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయం అంటే ఏ నక్షత్రం మీకు తెలుసుంటే ఆ నక్షత్రం కలిగినటువంటి వారు ఏ నక్షత్రం వారు ఏ రోజు ఏది గంటల ఏ నిమిషాలు చేయొచ్చు అని చెప్పడమే ఈ యొక్క దిన ఫలముల ఈ దిన శుభ ఫలముల యొక్క లక్ష్యం అందుకని ప్రతి దినము అంటే ఈరోజు శుభ ఫలములు అంటే ఈరోజు ఈ శుభాలు కలిగింప చేసుకునేదానికి దానికి మీరు చేయాల్సిన పనులు కనుక దిన శుభ ఫలములుగా నామకరణం అనుకోకుండా చేశారన్నమాట అలాగే గురుగారు నువ్వు చెప్పిన దినఫలాలు నేను చెప్తాను దినపలా అంటున్నాను కానీ దిన రెండు గజు వస్తాయి దీంట్లో అంటే వీటిలో ఇట్లా నేను చెప్పేటువంటి శుభ ఫలములు క్షుణ్ణంగా విని ఏ నక్షత్రం వాళ్ళు ఏం చేసుకుంటే మీరు ఎవ్వరు అనకుండా మీ పని మీరు చేసుకోవచ్చు దాంతోపాటుగా ఆ రోజు ఉన్న గ్రహ గమనములు కలిగిన పన్నెండు రాసులు ఇరవై నక్షత్రాలు కూడా ఎవరంగా చెప్పి దాని పరిహారం ఏ రాశికి ఆ రాశి ఇలాంటిది ఇప్పటి వరకు మా హిందూ ధర్మ ఛానల్లోనే జరుగుతున్నది ఇది మీరు చూస్తుంటారు వాస్తవ అవాస్తవం గ్రహించి దాని పరిహారం మీ పాటించి మీ జీవితాన్ని మీ సుఖమయం చేసుకోవచ్చు అని మనస్ఫూర్తిగా కూడా నా భక్తులకి నేను సవివరంగా మనవ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడాను ఈ నేను చెప్పే ఈ దినపరములో చెప్పే పరిహారములని మీరు మనస్ఫూర్తిగా పాటిస్తే మీకు తెలియకుండా మీ జీవితం మీ చేతుల్లోనే మీరు ఆనందం చేసుకుంటారు అంటే నా ఉద్దేశం ఏం చెప్తాను గ్రహం మూలం సర్వం జగత్ అని చెప్పి మీ జీవితం మీ చేతిలో ఉంది మీ యొక్క యోగం మీ చేతిలో ఉంది ఆ యోగాన్ని తెచ్చుకోవాలంటే ఎలా ఉంటుందని చెప్పడమే ఈ దిన శుభ ఫలముల యొక్క లక్ష్యం ఆ దిన శుభ ఫలముల్ని మీరు సరిగా గమనించుకొని ఆ పరిహారాన్ని పాటిస్తూ ఆ యొక్క చెప్పిన సమయాన్ని మీరు పాటిస్తే ఎనలేనటువంటి యోగాన్ని మీకు మీరు తెచ్చుకుంటారు ప్రతిరోజు చేస్తూ 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 ఉంటే ఇలా చేస్తారని నా భక్తులకి నేను సవివరంగా మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తూ ఈ యొక్క దిన శుభ ఫలముల యొక్క ఈరోజు ఎలా ఉందో అలా మీకు ఏమిటి అనేది సవివరంగా చెప్తాను సంపూర్ణంగా వినండి దాన్ని ఎలా ఆచరించాలనో మీరు దాన్ని ఆచ ఆలోచించుకొని ఆచరిస్తానని నా భక్త కోడికి నేను సవివరంగా తెలియజేస్తున్నా ఎవ్వరూ ఏ విషయంలో కూడా నిలుచడం వాకం రాచందవాకండిశ్వరు లోనం వాకండి ఆత్మవిశ్వాసాన్ని విన్నాడవాకండి ఇరవై మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై రెండో సంవత్సరం జ్యేష్ఠమాసం బహుళ దశమి గురువారం చాలా శుభద రేవతి నక్షత్రం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ఉంది తర్వాత అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది అవుతుంది వజ్రవసం అనేది ఈరోజు లేదు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పది గంటల యాభై నిమిషాల వరకు ఉంది అలాగే మళ్ళా దుర్ముహూర్తం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు దుర్ముహూర్తం ఉంటుంది ఆ తర్వాత ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం మా గురువారం అంటే ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది గులికాలం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఇవి ఈరోజు ఉన్నటువంటి తిదివార నక్షత్ర యువకన్నా అయితే ఈరోజు నా దీని పేరు దుభ ఎందుకో నేను దిన శుభ పరములు అనంటే దినమంటే ఈరోజు అని శుభములు అనంటే మనం చేసేటువంటి ప్రతి పని అమ్మాయి వివాహం మొదలు పెట్టుకొని మాట్లాడే విషయాలు మొదలు పెట్టుకొని చూపులు కానివ్వండి వితర వ్యవహార ప్రాణం కానీ జాయింట్ వ్యాపారాలు కానివ్వండి శుభలేఖలు అచ్చు వేసుకునే దానికి కానివ్వండి పశువు కొట్టుకునేదానికి కానీ ఏదైనా కూడా ఇల్లు కట్టుకోండి గృహప్రవేశానికి కానీ గృహ గృహ గృహారంభారం కానీ గృహ ప్రవేశానికి కానీ ఎన్ని రకాల శుభపార్యం చేయడానికి ఈరోజు పరిగా ఉందని అందుకని ఏ రోజు బాగుంది ఏ రోజు బాగలేదు ఎన్ని గంటలు చేసుకోవచ్చు ఏ నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు చదువుతున్నాను బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున నేను అశ్విని నక్షత్రానికి సరిపోయే నక్షత్రం వాళ్ళు నేను అంటే ఆ టైమింగ్స్ అక్కడ ఎట్టించాలని చూసుకోవాలి మీరు ఇది అశ్విని నక్షత్రానికే సరిపోతాయి ఏ నక్షత్రం వాళ్ళు చేయాలి అంటే మీ యొక్క జన్మ నక్షత్రం నక్షత్రం వాళ్ళు ఎవరు చేయాలి అని చూసుకున్నప్పుడు ప్రధానంగా కూడా కుర్తిక ఉత్తర ఉత్తరాశార నక్షత్రం వాళ్ళు అలాగే మురసిరా చిత్త ధనిష్ట పునరసు కలిగినటువంటి వాళ్ళు పునరుసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం కలిగినటువంటి వాళ్ళు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రములు వారి వరకు ఈరోజు ఏదైనా శుభకార్యంలో చేసుకునే అవకాశం ఉంది అంటే ఏ టైంలో అది ఇక్కడ ప్రధానమైన సమస్య ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఓన్లీ యాభై నిమిషాల టైంలోనే మనం చేసే పనులు ప్రారంభిస్తారు తర్వాత ఇప్పుడే పూర్తిగా కాని పక్కన పెడదాం అలాగే మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఓన్లీ ఇరవై నిమిషాల టైం ఉంటుంది మళ్ళా సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల నుంచి అవకాశం బాగుంది ఆరు గంటల యాభై నిమిషాల వరకు కూడాను ఈ మంచి కార్యములు నిలుస్తున్నాయి ఈ సమయాల్లో ఏదైనా సరే శుభకార్యములు మీరు చేసుకునే అవకాశం చాలా చక్కగా ఉంది ఎవరిని అడగబడలేదు ఇరవై పంచాంగంలో ఇవన్నీ తిథి వార నక్షత్ర యోగ కన్నములు రాహుకాలం విమగణం దుర్మూర్తం వద్యం గుళికాలని మొత్తాన్ని కూడా మీకు చెప్పే చేశారు జాతిగా వినని దీంట్లో భావాన్ని అర్థం చేసుకోండి అలాగే ఇరవై నక్షలు పన్నెండు రాశుల వారికి కూడాను ఈ గురువారం రోజు ఎలా ఉందో చెప్పి దానికి పరిహారం కూడా అందిస్తారు ఇటు పరిహారం చేసుకొని ఇప్పుడు శుభసమయం చేసుకొని మీకు యోగంగా ఏముంటుంది ఇదే మా హిందూ ధర్మ ఛానల్ వారి యొక్క సౌజన్యంతో మీకు చెప్తున్నా మీ ఆచార్య డాక్టర్ సంజాల గురించి చెప్పే మాకు ప్రధంగా అశ్వనీ భరణి కుర్తిగా మేష మేషరాశి కలిగిన వారికి ఈ గురువారం చూస్తే గురువారానికి అధిపతి గురువే ఈ రాశికి వ్యయంలో స్థానంలో ఉంది కూడా గురువే గురువు వ్యయస్థానంలో ఉన్నాడు అంటేనే కీర్తి ప్రతిష్ట భంగం కలిగే అవకాశం ఉంది ఆ కీర్తి ప్రతిష్ట భంగం శుభంగా ఉండాలి మీకంటే ఎన్నటి పుష్పాన్ని నేను మళ్ళీ అన్ని రాశుల వారికి ఒకటే చెప్తున్నాను మళ్ళీ ఈరోజు కూడా అది చెప్తున్నాను ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పేటప్పుడు పన్నెండు రాసులు ఎవరి నక్షత్రం స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఒకటే మాట పన్నెండు వారికి ఉదరిని స్నానం చేసి సూర్యభగవాన్ ముందు నుంచి సూర్య భగవాన్ నమస్కారం చేసుకొని ఇష్టదైవారిని కులదైవారిని తల్లిదండ్రులని అత్తమానం గురువుకి నమస్కారం అనంతరం ఈ నేను చెప్పే ఏం చెప్తారో ఆ పరిహారాన్ని మీరు పాటించాలి ఈ మేషరాశి వారికి చూసినప్పుడు ఎర్రటి పుష్పాన్ని పట్టుకొని స్వామివారికి చక్కగా సూర్యభగవాన్కి నమస్కారం చేసుకొని ఒక పరమేశ్వరుడి గుడిలోను ఇష్టమూర్తి గుడిలోనూ ఇవ్వటం ప్రయత్నించండి కుదరన్నప్పుడు తలుసుకోవడం దగ్గర కానివ్వండి ఇంట్లో ఉన్న దేవుడు పట్టణం దగ్గర నమస్కారం చేసుకొని ఈరోజు కొంతవరకు మీకు శుభం చేసే అవకాశం కల్పిస్తుంది తర్వాత ఉన్నటువంటి ఏదైతే కుర్తిగా రెండు మూడు నాలుగు పదములు రోహిత్ నాలుగు పదములు వృషభ ఒకటి రెండు పదం కలిగినటువంటి వృషభ రాశి వారిని ఒక తరువాత మనం పరిశీలనగా చూసినట్లయితే ఈ గురువారం రోజున లాభస్థానంలో గురువు మహాయోగంగా ఉన్న ఆ రాశికి నౌభాగ్య స్థానంలో శునీశ్వని యొక్క ప్రభావితం మీద కొంత ధన వ్యయం జరిగే అవకాశం కలుగుతుంది దాన్ని దానికి ఒక జ్యోతిష్ రూపంగా అయినటువంటి నువ్వల నువ్వైన దీపారాధన ఆ సూర్య భగవాన్ ముందు కానీ లేకపోతే గాలి గారిపోతున్నామంటే తూర్పు దిశగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి చాలా శుభం చేయడానికి అవకాశం వస్తుంది ఆ తర్వాత ఉండే మరుసరా మూడు నాలుగు పదములు ఆరు నాలుగు పదములు పునర్సు మూడు పదము కలిగినటువంటి మిథున రాశి వారికి ప్రత్యేకించి ఈ గురువారం రోజు చూసినప్పుడు రాశికి దశమ స్థానంలో వృత్తి స్థానంలో ఆర్థికంగా బలోపతి చేయడానికి అవకాశం ఎండుగా ఉన్నా రాశికి మిత్రాధిపతి వేయి స్థానంలో ఉండడం వల్ల ఆ యొక్క ప్రభావితం మీద మిత్రుల ద్వారా ధనవ్యయం జరిగే అవకాశం ఉంది దాన్ని అధిగమించాలి గోధుమలు గనక పక్షులకు ఆహారం వేయండి మిథున వరకు వారికి శుభం దానికి అవకాశం కల్పించుకోండి తర్వాత కూడా పునర్స్సు నాలుగు పుష్యం కలిగిన కర్కాటక రాశి వారిని ఒక్క తరవా ఈ గురువారం రోజు మనం ప్రత్యేకంగా చూసినప్పుడు ఆ యొక్క గురువు ప్రభావితం ఎలా ఉంటుందంటే వ్యక్తిగతంగా ఒక పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే అవకాశం కల్పిస్తారు అక్కడ నవభాగ్యస్థానంలో గురువు ఉండాలి కాబట్టి కర్కాటక ఇబ్బంది లేదు కానీ కర్కాటక ఇబ్బంది అంతా బుద్ధుడుతో ఉంటుంది కనుక బుధుల అనుగ్రహం చాలకపోతే ఇక్కడ ఎంత పేరు రాదు కదా దాని నిమిత్తార్థమై ఆ బుధుల అనుగ్రహం కోసమై పెసర బేటలు కనుక పక్షులకు ఆహారం కానీ కర్కాటక శుభం చేయడానికి అవకాశం ఉందని తెలియజేసుకుంటూ మీరు ప్రయత్న ఫలితం మీరే సాధిస్తారు తర్వాత మఘ ఉత్తర గూడవాద సింహరాశి వారికి ప్రత్యేకంగా ఈ గురువారంలో చూసినప్పుడు అష్టమ స్థానంలో గురువు ఉంటాడు కనుక ఈ గురువు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే ధనం రొటేషన్ జరిగే విషయాల్లో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఈ గురువారం రోజు జరుగుతుంటుంది కనుక దాన్ని ఆ రొటేషన్ సరి చేసుకోవాలంటేంత బెల్లాన్ని కనుక పక్షులకు ఆహారంగా వేయండి శుభం చేయడానికి అవకాశం వస్తుంది కొత్త రెండు మూడు నాలుగు పదములు అస్త నాలుగు పదములు చిత్త ఒకటి రెండు పదములు కలిగిన కన్యా రాశి వారిని ప్రత్యేకంగాంచి ఈ బుధవారం చూస్తే ఈ గురువారంలో చూస్తే రాశికి చతుర్థ సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం యోగదాయంగా ఉన్న ఆ పంచమ స్థానంలో ఉన్న శనేశ్వరుడు తృతీయ దృష్టితో చూడటం వలన ఈ సప్తమ స్థానంలో ఉన్న కుజ గురువుడి యొక్క ప్రభావితం మీద వైవాహిక జీవితంలో ఇబ్బంది పడే అవకాశం వస్తుంది కన్యా రాశి వారికి ఈ గురువారం రోజు కనుక దాన్ని నిమిత్తార్థమై మిత్రార్థమై కందిబేడలో పక్షులకు ఆహారంగా వేయండి శుభం అవకాశం వస్తుందని ఒక తెలియజేస్తూ ఆ తర్వాత ఎంత మీకు మీ చేయండి ప్రతిరోజు మీకు మీ చేయండి మీరే యోగాన్ని పొందుతారు ఆ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ మూడు పాదములు కలిగినటువంటి తులారాశి కలిగిన సర్వభక్త కోటి కూడాను ఈ ప్రత్యేకంగా కూడాను ఈ యొక్క గురువారంలో చూసినప్పుడు రాశి తృతీయాధిపతి సష్టమాధిపతి గురువు మహాయోగంలో ఉన్న ఇక్కడ సమస్య ఇక్కడ వస్తుంది రాశిలో ఉన్న కేతు ప్రభావితం మీద వస్తుంది కేతు అనుగ్రహం మనకు కావాలి గనక ఈ కేతు అనుగ్రహం మనం పొందాలి అని అంటే ఉలవలు గనక పక్షులకు ఆహారం చేయండి ఈ రోజు అది కాస్త మీకు యోగా నిదానికి అవకాశం కలుగుతుంది మా తులరాశి వారికి తర్వాత ఉన్నటువంటి విశాఖ నాలుగు అనురాధ చేస్త కలిగిన ఉచక రాశి వారిని కూడా ఈ గురువారం ప్రత్యేకం చూసినప్పుడు రాసి ద్వితీయ పంచమాధిపతి పంచమ స్థానంలో ఉండి గౌరవం మర్యాద ధనం అన్ని ఇచ్చే అవకాశం మెండుగా దండిగా ఉంది ఇంట్లో ఎక్కడ అనుమానించాల్సిన అవసరం లేదు కానీ ఆ రోజు ఉన్న రాహు వల్ల అన్నదమ్ములు అక్క చెల్లెలు నడమ చిన్న సమస్యలు పెద్ద సమస్యలు అయిపోయి అక్కడ మానసిక ఒత్తిడి కలిగే అవకాశం దాన్ని అధిగమించాల్సిన అవసరం ఎంత ఉంది కనుక ఏమైనా తెల్లని పుష్పాలు సూర్య ముందు చూపించి తీసుకుమే తెలుసుకోవడం దగ్గర కానీ ఇంట్లో పెట్టండి శుభం చేయడానికి అవకాశం వస్తుంది మూలా పురాష ఉత్తరాస పాదం ధనుసు అంటారు ధనుసుకి అధిపతి గురువే ఈ గురువారానికి అధిపతి గురువే అటువంటి గురువు చిత్తూత స్థానంలో ఉండడం యోగదాయకమే కానీ ఇక్కడ సమస్య గల కూడాను ఆ గురువుకు వెయ్య స్థానాధిపతి అయిన కుజుడు పోయి గురువును కలిసి ఉన్నందు వలన ఏమవుతుంది ధన విషయములో ద్వారా కానీ కుటుంబ సభ్యుల ద్వారా కానివ్వండి చిన్న అలజడి ఏర్పడే అవకాశం ఉంది దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది కనుక పచ్చ కర్పూరం గనక సాధించుకోండి లేదు ఒక్కో తరం దొరకపోవచ్చు కూడా దానికి ప్రత్యామ్నాయంగా గంధం తీసుకొని సూర్యభగవాన్ చూపించి బొట్టుగా ధరించండి చాలా వరకు కూడా నువ్వు ఆ తేజస్సుమోతో మంచి జరిగే అవకాశం వస్తుంది ఆ తర్వాత ఉన్న ఉత్తరాస రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నాలుగు పదములు ధని శ్రవణ రెండు పదము కలిగినటువంటి ఏదైతే మా మకర రాశి కలిగినటువంటి వారు ఉన్నారో ఆ మకర రాశి వారికి ఈ ప్రత్యేకించి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఏ గురువారం రోజు చూసినప్పుడు రాశికి వెయ్యాధిపతి అవుతాడు కనుక వెయ్యాధిపతి మిత్రస్థానం ఉంటే మిత్రుల ద్వారా ధన వ్యయం జరిగేదానికి మకర రాశికి ఎక్కువ ఉంటుంది అని మాటల వల్ల కానీ ఇంకో పనులు కానీ కానీ దాన్ని అధిగమించాలి మనం అని మిత్రులతో మనం ఇంకో గొడవలు పట్టడం అంటే చేయకూడదు అందరితో మిత్రులు మిత్రులే ఒక వాళ్ళు మనకు సహకరించి ఉంటారు కదా కాబట్టి ఎవరిని మనం ఆనకుండా అలాంటి సమస్య మనకు రాకుండా ఉండాలంటే పెద్దల దగ్గర నుంచి ఒక రూపాయి నాణ్యాన్ని తీసుకొని ఒక కవర్లో పెట్టి మీ జేబులో పెట్టుకోండి ఈరోజు ఈ మకర రాశి వారు కూడా శుభం చేరుకునే దానికి అవకాశం కల్పించుకోవాలని మీరు కలుగుతుంది అలాగే ధనిష్ట మూడు నాలుగు పాదం శిశ నాలుగు పదం పూర్వ పాదం మూడు పాదం కానీ కానివ్వండి కుంభరాశి వారిని కూడా ఈ గురువారం చూస్తే లాభాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్న అంటే మహోన్నతంగా ఉంటుంది కానీ రాష్ట్రాధిపతి వెయ్యి స్థానంలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఆరోగ్యపరమైన వస్తుంది కనుక మీరు స్థానానికి ముందు స్థానానికి వెళ్ళే ముందుగానే ఒక చిన్న పని చేసుకొని ఏమీ లేదు మీ చేతులో మీ ఇంట్లోనే ఉంటుంది మీకే ఆవాలు తీసుకొని అన్ని కొద్దిగా మూడు సార్లు రైట్కి మూడు సార్లు లెఫ్ట్కి తిరిగి దిష్టిగా తీసేసి స్నానం చేసి సూర్యు భగవాన్ ముందు నుంచి నమస్కారం చేసుకోండి కుంభరాశి వారికి కూడా ఈ గురువారం శుభంగా ఉండడానికి అవకాశం కల్పించుకోగలుగుతారు మీరు చేస్తే అలాగనే ప్రత్యేకంగా కూడాను ఆ యొక్క పూర్వభద్ర నాలుగు ఉత్తరాభాద్ర రేవతి కలిగినటువంటి మీన రాశి వారిని ఒక తరవ నేను చూసినప్పుడు ఈ రాశి వారికి ప్రధానంగా కూడాను అద్భుతమైన మహాయోగం కలగాలి కలిగించుకోగేదానికి అవకాశం ఉంది ఎందువల్లంటే గురువు కుజుడు అక్కనే ఉన్నాడు సప్తమాధవి బుధుడు రవి కలిసి బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి మంచి అవకాశం ఈ యొక్క గురువారి ఆ దానికి దానికి చిన్న పరిహారం చేత పరిహారం చేసుకొని శుభమైపోతుంది పశువు వర్ణ కలిగిన పువ్వు సూర్య భగవాన్ చూపించి తొలిసిడ దగ్గర కానీ ఇంట్లో కానీ లేదా మొత్తం ఐదు ఇచ్చి నమస్కారం చేసుకోండి ఇలా పన్నెండు రోజులు ఇరవై నక్షత్రం వారు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఏ రాశికి ఆ రాశి వారు ఆ పరిహారాన్ని పాటిస్తూ అలాగే నేను చెప్పినటువంటి శుభ సమయాల్ని కనుక మీరు ఆ సమయాల్లో మీ ప్రయాణం కానివ్వండి ఇచ్చదార్థి కానివ్వండి లేకపోతే ఇంకొకటి వివాహ విషయాలు కానీ జాయింట్ వ్యాపారాలు కానీ కూర్చొని మాట్లాడుకోండి విజయం సాధించడానికి మీ చేతిలో మీ జీవితం మీ చేతిలో ఉంది మీ యోగం మీ చేతిలో ఉంది ఇదే ఎప్పుడు చెప్పినా మీ ఆచార్య రక్షించాలజీ హిందూ ధర్మ ఛానల్ ద్వారా నిర్వహించబడుతున్న ఈ దిన శుభ ఫలితములు శుభ ఫలితములు మీకు శుభ ఫలితాలు కలిగించడానికి అవకాశం కల్పించాం కనుక దీన్ని పాడించి మీకు మీరే ఆనందించి యోగాన్ని మీరు సర్జించుకుంటారని మనస్ఫూర్తిగా నా భక్తులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా శుభం నమస్కారం